యాంకరింగ్ ఫీల్డ్లో హేమ హేమి లేనా యాంకర్ సుమ, అలాగే మగ యాంకర్లో హేమ హేమి అయినా ప్రదీప్ ఇద్దరు కలిసి కూడా పెళ్లి చూపులు అనే రియాలిటీ షో చేస్తూ వచ్చారు. అయితే బిగ్ బాస్ పూర్తయిన వెంటనే ఈ షో ప్రారంభం అవడంతో ప్రేక్షకులు కొత్తగా కనెక్ట్ అవ్వలేకపోయారు. ఇక ఈ షో కాన్సెప్ట్ విన్న చాలామంది ఇదేం షోరా బాబు అంటూ తలలు పట్టుకున్నారు. దీని మీద చాలా భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా అంతమంది అమ్మాయిలు ఈ ఒక్క అబ్బాయి కోసం రావడం ఏంటి, అంత సీన్ ఈ అబ్బాయికి ఉందా, అసలు ఎందుకని ఈ అమ్మాయిలు ఎగబడి వస్తున్నారు, రావడమే కాదు వచ్చిన తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్నానని అతన్ని గట్టిగా పట్టేసుకోవటం, లేకపోతే వాళ్ళ భావోద్వేగాల్ని అంత ఎక్కువగా చూపించడం లాంటివి ప్రేక్షకులకి ఇవ్వలేదు. అందుకనే చాలామంది ఈ షోని నెగ్లిజెంట్ చేశారు. అంతేకాకుండా ప్రేక్షకులు చాలామంది ఈ షో చూడడానికి కారణం ఏంటి అంటే అసలు ఇది కరెక్టా కాదా అని తెలుసుకునే విషయం కోసం చాలామంది ఈ షో చూసినట్టు తెలుస్తుంది. కానీ ఎట్టకేలకు ఫైనల్స్ వచ్చేసాయి. ఇక జ్ఞానేశ్వరి ఉంగరాల జుట్టుతో షార్ట్ ఫిలిమ్స్తో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుకుమ్మ ఇక పెళ్లి చూపుల ఫైనల్ షోలో కూడా విజేతగా నిలిచింది. అయితే ఇక ప్రదీప్ వంతు వచ్చి నేను తను మాట్లాడే సమయానికి నాకు జ్ఞానేశ్వరి గురించి కొంత తెలిసింది, నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది, ఈ జర్నీ ఇక్కడితో అయిపోవటం కాదు మా జర్నీ ఇక్కడితో మొదలవుతుంది, అది కూడా పెళ్ళి అని నేను చెప్పలేను కానీ ఇంకా బెటర్ సంబంధం కోసం మనం ముందుకెళ్తాము, మొదటిగా మేమిద్దరం ఒకరొకరం బాగా తెలుసుకుంటాం, ఆ తర్వాత మాత్రమే ఏదైనా చేసే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాడు. అంటే దీంతో అర్థమైంది ఏంటి అంటే పెళ్లి చూపుల షోలో పెళ్ళి విజేతగా అంటే ఆ షో విజేతగా గెలిచిన వాళ్ళని ఇమీడియట్గా పెళ్లి చేసుకోవటం లాంటివి ఉండవు, మళ్ళీ వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించడం, వీళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకోవటం, ఇలాంటి ఎన్నో రకాల విశేషాలు ఉంటాయి. దీంతో ఒక్కసారిగా నేటిజన్లు అందరూ ప్రదీప్ని దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాకుండా మరొక విషయం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఈ షోలో చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి తన ప్రేమని అంటే ప్రదీప్ మీద తన ప్రేమని మొత్తం కళ్ళు చూపించిన దీనా సుదీనాని ఈ షో విన్నర్ అనుకున్నారు చాలామంది. కానీ ఎప్పుడైతే దీనాని కాదని జ్ఞానేశ్వరిని తన విజేతగా నిలబెట్టాడో ఒక్కసారిగా ఫాలో అవుతున్న ప్రేక్షకులందరూ రివర్స్గా మారిపోయారు. అంత చక్కగా ప్రేమని చూపిస్తూ ఎంత చక్కగా మాట్లాడి దీనాని ఎందుకని చేయలేదని, దీనానే ప్రదీప్కి కరెక్ట్ మనిషిని, ఇక జ్ఞానేశ్వరి ఏ రకంగానూ పర్ఫామ్ చేయకపోయినా తనని ఎందుకని అలాగ విజేతగా చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు నేటిజన్లు. ఇక దీనకి అన్యాయం జరిగిందంటూ వేల కొద్ది సంఖ్యలో సోషల్ మీడియాలో కామెంట్లు చెలరేగిపోతున్నాయి. దీని గురించి మరి ప్రదీప్ ఏమంటాడో తెలియలేదు, కానీ కొంతమంది మాత్రం ఇంతటి డ్రామాకి ఇంత ఎందుకు హంగామా అన్నట్టు మాట్లాడుతున్నారు.